ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులను ఆదుకోవాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద అధ్యాపకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్-19 సమయంలో ఇంటి వద్ద నుండే డిగ్రీ కళాశాలకు పనిచేశామని అన్నారు. డిగ్రీ కళాశాల అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. 12 నెలల పూర్తి జీతం ఇవ్వాలని, అలాగే టీడీఏలు కూడా ఇవ్వాలని యూనివర్సిటీని కోరారు. ప్రభుత్వం లాయర్లకు ఇచ్చిన విధంగా ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం, విజయ్, అరుణ్ కుమార్, నగేష్, వీరయ్య, శ్రవణ్, రమణారావు, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు చాలామంది పాల్గొన్నారు. అదేవిధంగా మన తెలంగాణ సాధించుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పినాము. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా అని చెప్పినాము. అయితే ఇప్పుడు చూసుకున్న పరిస్థితుల్లో ఈ కరోనా కాలంలో బాగా ఇబ్బందులు పడిన వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయుడు. అయితే ఆల్మోస్ట్ మేము డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ ఏర్పరచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 70% ప్రైవేట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు. అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాం, ప్రైవేట్ కాలేజ్ ఇబ్బందులు. ఈ సెమిస్టర్ వచ్చిన కాంచెలు చాలా దారుణంగా తయారైంది. సెమిస్టర్ వచ్చిన తర్వాత 6 మంత్స్ తర్వాత 6 మంత్స్లో 2 మంత్స్లో చెప్పించేసుకొని పక్కన ఉంచేస్తున్నారు. అంటే నేనేమో ఏం కోరుకుంటున్నామంటే, ఫస్ట్ ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా పూర్తి 12 నెలల జీతభత్యాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి. అదే లాయర్లకైతే ఏ విధంగా అయితే ఉద్యోగ నిధి ఇచ్చారో అదేవిధంగా ప్రైవేట్ లెక్చరర్లకు కూడా ఇచ్చేసి ఆదుకోవాలి. ఇంకోటి వాల్యుయేషన్ విషయంలో కూడా చూస్తుంటే, ఓయూలో ఇంతకుముందుకు టీఏడిఏ ఇచ్చేది, ఇప్పుడు టీఏడిఏ కూడా ఇవ్వట్లేదు. ఇంట్లో నుండి వాల్యుయేషన్ చేస్తున్నాము. మా మొబైల్ నెట్ బిల్లు ఎవరు ఇస్తారు, కరెంట్ బిల్లు ఎవరు ఇస్తారు, ఇవన్నీ చాలా ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రైవేట్ కాలేజ్ యొక్క లెక్చరర్స్ యొక్క సమస్యలను వీలైనంత త్వరగా ప్రకటించాలి. దీనిపైన మన విద్యాశాఖ మంత్రిని, అదేవిధంగా కేటీఆర్ గారిని, యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని అందరినీ కలిసి మా యొక్క సమస్యల కోసం, పరిష్కారం కోసం ముందుకెళ్తాం అనుకుంటున్నాం. ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సమావేశమై మా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పడుతున్నటువంటి బాధలని, ఇబ్బందులని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో, కరోనా కాలంలో చాలా ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తి టీచర్. టీచర్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నాం. ఇప్పుడు ఆచార్యుడు ఆపదలో ఉన్నాడు. అంటే ఎలాంటి ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండడం అనేది జరిగింది. అంటే చాలామంది టీచర్స్ కూడా చూసినాం, కొందరు కూరగాయలు అమ్ముకున్నారు, కొందరు చెప్పులు అమ్ముకున్నారు, కొందరు టీ స్టాల్ పెట్టుకున్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి నేను గవర్నమెంట్కి ఒకటి కోరదలుచుకున్న ఏంటంటే, ప్రైవేట్ ఉపాధ్యాయులకి ఉద్యోగ భృతిని చెల్లించాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రైవేట్ యాజమాన్యాలు 12 నెలల జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకు పిఎఫ్ కూడా ప్రకటించాలి, పిఎఫ్ ఏఎస్ఐ కూడా ప్రకటించాలి. ఎలాంటి అంటే, కొందరిని ఎలాంటి కారణాలు లేకుండా కొందరు లెక్చరర్స్ని తీసేయడం జరుగుతుంది. ఫస్ట్ డెమో తీసుకుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. అదేవిధంగా అంటే ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూడాలి. ఒకవేళ ఏ లెక్చరర్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేస్తే మాత్రం లాంగ్వేజ్ లెక్చరర్స్ కూడా 12 మంత్స్ ఇవ్వాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అనవసరమైన కారణాలు చూపించేసి యాజమాన్యాలు ఒక లెక్చరర్ని తీసేస్తే మాత్రం వారి పైన మా యూనిటీ తరఫున మా అందరం వెళ్ళేసి, మా కమిటీ వెళ్ళేసి మాట్లాడతాము. ముందే నేను ప్రైవేట్ యాజమాన్యాలకు అదైతే ముందే చెప్తున్నాను. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం, శాలరీ ఎక్కువైన విషయంలో వాళ్ళని తీసేయడం జరుగుతుంది. అలా తక్కువ ఎవరు చెప్పుకుంటే వాళ్ళతో చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాస్లో కూడా మొత్తం మందిని తీసుకోకుండా ఒక 50% తీసుకుంటున్నారు, 50 శాలరీస్ ఇస్తున్నారు. మంచిగా వచ్చినప్పుడు, లాభాలు వచ్చినప్పుడు మాకు కన్నా శాలరీస్ పెంచారంటే పెంచలేదు.
ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కరోనా కాలంలో ఆదుకో కాలేజీకి రూపాయి తగ్గలేదు, ఫీజులు వసూలు చేసినా ఉన్నారు, ఆదాయం వస్తూనే ఉంది, స్కాలర్షిప్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కానీ ప్రైవేటు ఉపాధ్యాయుల జీతం ఇవ్వడానికి మాత్రం జీతాలు లేవు. కాబట్టి ప్రైవేట్ యజమానులను కోరుకుంటున్నా ప్రతి లెక్చరర్కి 12 నెలల జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా లాంగ్వేజ్ వాళ్ళను మాత్రం 1 మంత్ 12 మంత్స్ సాలరీ ఇవ్వాలి. 1 మంత్ ఇప్పించేసి పక్కన పెట్టేస్తున్నారు. ఇది మాత్రం పద్ధతి కాదు. ప్రైవేట్ బడ్జెట్ లెక్చరర్ ఫోరం ప్రజెంట్ తరఫున నేను తెలియజేస్తున్నాను.